హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ముందుకి ఏదో బ్లేమ్ చేయాలనో లేదంటే ఏదో చెప్పాలని కాదు ఫ్రెండ్స్, మీరు రియలైజ్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నాను. చూడండి, ఈ యాంప్లిఫైర్ ఫ్రమ్ శ్రీకాళహస్తి వచ్చింది. ఫ్రంట్ ఎక్రిలిక్ ప్యానల్ అదిరిపోయింది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే, అతను మనకి రీమోడిఫికేషన్ కోసం పంపించినప్పుడు ఈ లోపల ఇరిగిపోయిందనమాట. మళ్ళీ ప్యానల్ మార్చాలి. అండ్ దీనికి వస్తే రఘురాజు రిమోట్ కిట్ వేశారు. చాలా లో కాస్ట్ రిమోట్ కిట్, అండ్ ఆడియో వరకు ఓకే, నాట్ ప్రాబ్లం, బాగోదని కాదు, బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు జనాలు ఎలాగున్నారంటే 10,000కు 8,000కు రిమోట్ కిట్ యాంప్లిఫైర్ కావాలన్న వాళ్ళకి ఇలాంటివి వేసిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే టెక్నీషియన్ కూడా బతకాలి కాబట్టి. అండ్ ఈ యాంప్లిఫైర్ చేయడానికి కూడా అతను 10,000 తీసుకున్నారంట, చాలా రీజనబుల్ ప్రైస్గా. కానీ ఉన్న సమస్య ఏంటంటే డివైడింగ్ లేదు, సరిగా ప్రాపర్ రెస్పాండింగ్ లేదు, ఇవి లేవు అని చెప్పి మనకు కాంటాక్ట్ చేశారు. దీన్ని మొత్తం మోడిఫై చేయమని చేస్తా అని చెప్పా. కానీ చూడండి, ఇప్పుడు దీనికి 10,000 ఖర్చు అయింది. ఈ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ ఎస్టీకే 4191-2030 ఐసీ, ఈ బోర్డు ఉంటే మ్యాక్సిమం ఆపేసేయండి, చేయించుకోకండి. ఈ బోర్డు అయితే ఈ ఎస్టీకే ప్లేస్లో 4 FET 2 FET ఉండేటట్టు ప్లే చేసుకొని ఈ ఏరియాలో ఇలా కంబైన్ బోర్డు కాకుండా సపరేట్ బోర్డు ఉన్నదాన్ని ట్రై చేయండి. ఏంటి భయ్యా ఇప్పుడు కొత్తగా ఇలా చెప్తున్నావు అంటే, ఈ బోర్డులో ఉన్న సమస్య ఏంటంటే సెంటర్ గట్టిగా పడదు, పైగా బేస్ పడుతున్నప్పుడు సెంటర్లో కూడా ఒక డిస్ట్రప్షన్ వస్తూ ఉంటుంది. ఇలాంటి బోర్డులు నేను ఫస్ట్లో చాలా బాగా వాడాను, తర్వాత నాకు దాంట్లోన లోటు తెలిసి ఇంకా వాడడం మానేశాను. సో సపరేట్ సపరేట్ బోర్డులు వాడడం వాళ్ళట కష్టంగానే ఉంటుంది చేసేవాడికి. కానీ రూప ఎక్స్ట్రా తీసుకొని సపరేట్ సపరేట్ బోర్డు వేస్తే అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇది హై పిచ్ కోసం లేదంటే హెవీ బేస్ కోసం అయితే వర్కౌట్ అవుతుంది ఇది. అండ్ రూపలు వేసిన సబ్ప్రీ మంచి సబ్ప్రీయే. శామ్వా కెపాసిటర్స్ వాడారు, 6 amp డయోడ్లు వాడారు. ట్రాన్స్ఫార్మర్ కూడా ఓకే, యావరేజ్ ట్రాన్స్ఫార్మర్, కాపర్ లాగే ఉంది కానీ కాపర్ కాదేమో. దీని విడుతు చూస్తుంటే అంతగా లేదు, కాయిల్లో అది కూడా వీక్గా ఉంది. ఎనివే ఓకే, హెచ్డి అడ్రస్ చేశారు. స్పీకర్ డిలే బోర్డు వేశారు. ఏడు భయ్య, స్పీకర్ డిలేకినో స్పీకర్ ప్రొటెక్షన్కి తేడా ఏంటంటే, స్పీకర్ డిలే అంటే ఇది ఆన్ చేసిన వెంటనే వెంటనే పవర్ వచ్చి పాట పని అనుకోండి, ఇది ఆపుద్ది. కానీ దీనివల్ల యూజ్ ఏమీ లేదు. అండ్ ఈ బోర్డులకి యాక్చువల్ ఇలాంటి స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డులు వర్కౌట్ అవ్వవు, దాన్ని కూడా గమనించి కస్టమర్లకు వేయండి. ఇక్కడ ఈ డబ్బులు వేస్ట్ చేసే బదులు కస్టమర్కి ఒకేసారి మంచి రిమోట్ కిట్ వేసి కొంచెం డివైడింగ్ అయ్యేటట్టు బోర్డు ఇవన్నీ ప్లాన్ చేసుకొని చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇలాగున్న క్యాబినెట్కి మనం మళ్ళీ మోడిఫై చేస్తే ఈ ప్లేస్ చాలా వరకు మనకి మిగలదు. అందుకే మనం ఎప్పుడైనా చేయించుకున్నప్పుడు ఒకసారి పెద్ద క్యాబినెట్కే ప్లాన్ చేసుకోండి. ఇలాగ మీరు డబ్బులు తక్కువ కక్కుర్తి పడితే టెక్నీషియన్ లాంటి చిన్న క్యాబినెట్లకే వేయాల్సి వస్తుంది. ఆడికి మరి తప్పదు, మరి ఎంతో కొంత మిగలాలి, ఏదో చేయాలి. అండ్ మీరు కూడా 10,000 రూపాయలు అని కక్కుర్తి పడతారు. ఇప్పుడు ఈ దీనికి నాకు ఇంచుమించు 8,000 వరకు మోడిఫికేషన్కి అవుతుంది. మరి ఎవరు తిన్న సొమ్ము, ఓన్లీ డివైడింగ్ కోసం అని 8,000 వరకు ఖర్చు పెట్టవలసి వస్తుంది. 8,000 to 10,000 ఖర్చు పెడతానన్నారు కస్టమర్. ఇప్పుడు 20,000 అంటే ఒక హై ఎండ్ యాంప్లిఫైర్ వస్తుంది, ఇది గమనించండి. ఓకేనా, ఆఫర్స్లో మేము చాలా పెడతాం, 10,000 పెడతాం, 8,000 పెడతాం. నేను కూడా 10,000 పెట్టిన రోజులు ఉన్నాయి. కానీ వీటిల్లో అంత ఎవరైనా కస్టమర్ అడిగితే ఖచ్చితంగా చెప్పేవాడిని, భయ్య అంత అవుట్పుట్ ఏముండదు, కాదు మాకేదో మోగితే చాలనుకుంటే తీసుకోండి అని చెప్పేవాడిని. సహజంగా అందరు చెప్పలేరు కదా వాళ్ళకి గిట్, అంటే ఈ బిజినెస్ మీద డబ్బులు మిగిలాలి. ఇప్పుడు 7,000 8,000 ఒక 2,000 1,000 మిగిలితే చాలు దీని మీద, ఈ యాంప్ మీద. అతనికి ఆ 1,000 2,000 రాలేని వాళ్ళు కూడా ఇప్పుడు నాలాంటి వాళ్ళు, అంటే నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఎక్కువైపోవడంతో నేను ఇవ్వలేకపోతున్నాను. కొందరికి కస్టమర్స్ లేక ఉన్నదే ఆనందం అనుకొని దండం పెట్టుకుంటారు. సో వాళ్ళందరిని ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. మీరు పొరపాటుగా కూడా తక్కువ రేటుకి వెళ్తే ఇలాంటి రఘురాజు రిమోట్ కిట్లు, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ బోర్డు కూడా పెద్ద కాస్ట్లీ బోర్డు కాదు, ఐసీ కూడా పెద్ద డివైడింగ్ వచ్చేది ఐసీ కాదు, అండ్ అది అంత త్వరగా కూడా పోదు ఇది. కానీ అవుట్పుట్ రాదనమాట. 8x ఎంత క్లాస్ పీకుతున్నావు అంటే మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దని చెప్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇంకా తర్వాత మీ దొరదంటే నేనేం మాట్లాడలేను అంతే. ఓకే, థ్యాంక్ యూ.